वेलकम टू बीटीएस न्यूज़ रिपोर्टर तुलसीराम तिरुपति चित्तूर डिस्ट्रिक्ट आंध्र प्रदेश प्रस्तुतम मनम तिरुपति करोना स्पेशल वार्ड एंदु परिसर प्रांतालो उन्नामु परिस्थिति तिरुपति तो चाला तीव्रंगा करोना रोज रोजुकु विजृंभिस्तुन्नदि प्रस्तुतम मनम चूस्तुन्न दृश्यालु कूडा ఈ కరోనా వ్యాధికి సంబంధించిన కేసులు బలోపేతం కావడంతో కనీసం క్యూ లైన్లు దాటి దాదాపు అర కిలోమీటర్ల వరకు పేషెంట్లు అనుమానిత పేషెంట్లు టెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఆ యొక్క విజయల్సును మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. చాలా రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నది తిరుపతిలో పరిస్థితి. ఒక ప్రత్యేకమైన వార్డులుగా విభజించి 3-4 వార్డులుగా విభజించినా కానీ రోగుల యొక్క తాకిడి ఎక్కువవుతున్నది. ప్రస్తుతం తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ను పూర్తి స్థాయి కరోనా వార్డుగా నియమించారు. అయినా కానీ రోజు రోజుకు పెరుగుతున్న కేసులు ఉధృతం అవుతుండటంతో అధికారులకు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం టెస్టులు చేసుకోవాలంటే కూడా సమయం ఎక్కువగా అవుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎలా జరుగుతుంది ఈ పరిస్థితులు మనం పర్యవేక్షిస్తున్నాము. రిపోర్టర్ తులసీరామ్, తిరుపతి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ కరోనా వార్డుకు సంబంధించి ఈ యొక్క విజువల్స్ను మనం లైవ్లో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రజలు ఏమాత్రం డిస్టెన్స్ పాటించకుండా అనుమానితంగా కేసులు వచ్చినా కానీ డిస్టెన్స్ను సామాజిక దూరం పాటించడం మర్చిపోయి దగ్గరగా ఉంటూ ఎటువంటి అవగాహన లేకుండా మేము ముందు వెళ్ళాలి అంటూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అధికారులు ఆసుపత్రి సిబ్బంది వారు ఎంత మొరబెట్టుకుంటున్నా వారు వినట్లేదు. మరి డిస్టెన్స్ను పాటించడం, కొంతమంది అయితే మాస్కులు కూడా ధరించకుండా కరోనా పాజిటివ్ అన్న అనుమానితులు సైతం ఎటువంటి జాగ్రత్తలు పడకుండా దగ్గరగా ఉండటం చాలా తీవ్రంగా ఆలోచించదగిన విషయం. ఈ యొక్క పరిస్థితులు అనేటివి మనము విజువల్స్ ద్వారా ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. తిరుపతి కరోనా వార్డుకు సంబంధించిన దృశ్యాలను మనం చిత్రీకరిస్తున్నాము. ఈ విషయాలన్నింటినీ మీరు యొక్క ఈ విజువల్స్ ద్వారా పరిశీలించవచ్చు. ప్రజల్లో ఎటువంటి అవగాహన లేకుండా అనుమానితులుగా ఉన్నా కానీ సైతం ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా అనాలోచితంగా ఎలా పడితే అలా ప్రస్తుతం ఇలా సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, మాస్కులు కూడా లేకుండా కొంతమంది ఇలాంటివి ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ దృశ్యాలన్నింటినీ కూడా వీక్షిస్తున్నాము. బీటీఎస్ న్యూస్ ద్వారా తెలిసే ప్రయత్నాలు చేస్తున్నాము. చూడ ఇప్పుడున్న పరిస్థితిని ఇక్కడికి చూస్తున్నాము. ఈ విజువల్స్ను గమనించండి ఒక్కసారి. ఇక్కడ పరిస్థితులు కొంతమంది అనుమానితులుగా ఉన్నటువంటి ఎటువంటి జాగ్రత్తలు పొందకుండా గుంపులుగా కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు. అనుమానితులుగా ఉన్నటువంటి రోగులు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా శానిటైజేషన్ కూడా వాడుకోకుండా ఇక్కడ నిలబడి ఉన్నారు. వీరంతా కూడా టెస్టుల కోసం అనుమానితులుగా నిర్ధారించబడి తూలేనిలో వేచి ఉన్న పరిస్థితి. ఇది పరిస్థితి. జనాల్లో ఇంత జరుగుతున్నా కానీ అవగాహన రాహిత్యం అనేది తక్కువగా ఉన్నదనడానికి ఇదొక నిదర్శనం. తిరుపతి నుంచి రిపోర్టుల కోసం తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నుంచి తీసుకున్న చిత్రీకరణలు. రిపోర్టర్ తులసీరామ్, తిరుపతి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్.